హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతాస్ నెస్ట్. ఈ వీడియోలో మా పాత కిచెన్కి కొత్త లుక్ ఎలా ఇచ్చామో చూడండి. అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఫస్ట్ చేంజ్ చేద్దాం అనుకున్న వాల్స్ తడి కానీ ఆయిల్ మరకలు కానీ ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసుకుని డ్రైగా పెట్టుకోవాలి. మీరు చూస్తున్నది ఇక్కడ వాల్ స్టిక్కర్ అన్నమాట. ఇది అమెజాన్లో ఈజీగా దొరుకుతుంది. ఈ వాల్ స్టిక్కర్ రోల్ లాగా ఉంటుందన్నమాట. మనం అమెజాన్లో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి, ఆర్డర్ చేసుకోవచ్చు. నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. దీని సైజ్ వచ్చేసి లెంత్ 500 సెంటీమీటర్స్, విడ్త్ 45 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ 45 సెంటీమీటర్స్ మాకు సరిపోయిందన్నమాట విడ్త్. మనకు కావాల్సిన రోల్స్ ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ మనం వాల్ డిజైన్ చేసుకుంటున్న డైమెన్షన్స్ బట్టి మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. కిచెన్కి ఫైనల్ లుక్ అనమాట. మీరు కావాలంటే మనం పైన గ్రీన్ కలర్లో వాల్ కనిపిస్తుంది కదా, ఆ వాల్ కూడా పైన కూడా అంటించుకోవచ్చు. మీకు ఆ లుక్ కూడా చూపిస్తాను ఒకసారి. అండ్ టీవీ క్యాబినెట్ దగ్గర అంటించవచ్చు, సింక్ దగ్గర పెట్టుకోవచ్చు. ఇది వేరే కిచెన్లో పైనుంచి కింద వరకు టైల్స్లా ఉంది కదా లుక్. ఇది డైనింగ్ ఏరియా వాష్ బేసిన్ దగ్గర స్టిక్కరింగ్. అండ్ టీవీ క్యాబినెట్ దగ్గర చాలా డిజైన్స్ అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఓకే అండి, మరి వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.